देवी नवरात्रुलो एडव रोजु महासप्तमी वेळ दुर्गा देवीनी कालरात्रि रूपंलो पूजिस्तारु। कालरात्रि देवी केवलं देवत मात्रमे कादु, आमे सृष्टि की विनाशनानिकी रेंडिंटिकी प्रतिबिंबिंचे प्रकृति शक्ति। सनातन धर्मंलो वेलुगुकु मुंदु वच्चे चीकटी रात्रिकि चिह्नं। कालरात्रि अम्मवारु एप्पुडु भक्तुलकु शुभ फलितालनु अंदिस्तुंदी। अंदुवल्ल आ आदिपराशक्ति रूपानि शुभंकरि अनि कूडा पिलुस्तारु। तल्लि दुष्ट शक्तुलनु नाशनं चेस्तुन्नदि काबट्टि ई तल्लि कालरात्रि अनि कूडा पिलुस्तारु। कालरात्रि देवी नलुपु वर्णंलो दर्शनमिस्तुंदी। आमे उच्छ्वास निश्वास तीसुकुने समयंलो भयंकरंगा कनिपिस्तुंदनी पुराणाल्लो तेलिपारु। आमे स्वरूपं निंडैन गौरवं భయాన్ని రేకెత్తిస్తుంది। ఆమె రూపం వెనుక ఒక కారణం ఉంది। ఆమె చీకటి రంగు విశ్వ శూన్యతను సూచిస్తుంది। కాళరాత్రి అమ్మవారిని పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి। అలాగే వ్యాధుల నుండి ఉపశమనం లభించాలని కోరుకునే వారికి కాళరాత్రి అమ్మవారి చూపుతో వ్యాధులు నయమవుతాయి। ఆమె వస్త్ర ధారణ విశ్వాన్ని చుట్టినట్లు కనిపిస్తుంది। ఎరుపు ముదురు నీలం ఆమె వస్త్ర వర్ణాలు। ఇవి విశ్వంలో నక్షత్రాలు పుట్టడం పాలపుంత గురించి మనకు అనేక కథలను చెబుతాయి। అమ్మవారి అలంకరణలో పాము ఆకారపు ఆభరణాలు ఎముకలు శవమ కాలచక్ర స్వభావాన్ని సూచిస్తాయి। అమ్మవారి స్వరూపం చతుర్భుజి। ఇవి కాస్మిక్ బ్యాలెన్స్ కు మూల స్తంభాలు। ప్రతి చెయ్యి విశ్వాన్ని చూపిస్తుంది। ఆమె చేతిలో సృష్టి సంరక్షణ వినాశనం జ్ఞానోదయానికి మార్గ నిర్దేశనం చేసే మార్గాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి। అమ్మవారి చేతిలో ఉండే కత్తి సాధారణ ఆయుధం కాదు। ఇది సమయపు అంచు సూచికకు జీవితంలోని క్షణాలను మనకు గుర్తు చేస్తుంది। అమ్మవారి మరో చేతిలో వజ్రాయుధం పిడుగుతో సమానం। అమ్మవారి అభయ వరద ముద్ర భక్తులకు అభయాన్ని ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటాయి। ఆమె చేతులు ఉగ్రంగా కనిపించినప్పటికీ అవి ప్రేమ కరుణను చాటి చెబుతాయి। జీవితంలోని చీకటి దశలో ఎదుర్కొన్న సవాళ్లను తన భక్తులకు మార్గనిర్దేశం చేస్తుంది। అమ్మవారు గాడిద వాహనంపై ఆసీనులై ఉంటారు। గాడిద అనేది మనకు సాధారణ జంతువులా అనిపిస్తుంది, కానీ మొండితనం పట్టుదల ఓర్పు జీవన ప్రయాణానికి అద్దం పడుతుంది। సవాళ్ళతో నిండినప్పటికీ దాని దీక్ష తిరుగులేనిది। పురాణాల ప్రకారం శంభుడు నిసుంబ రక్త బీజలను సంహరించేందుకు దుర్గామాత కాళరాత్రి అవతారాన్ని ధరించింది। కొన్ని యుగాల క్రితం విశ్వంలో చెడు శక్తులు విజృంభించి మంచితనంపై చీకటి కప్పివేసినట్లు ఒక దశలో ప్రారంభమైంది। ముల్లోకాలు సుంబ నిసుంబ చేతుల్లో బందీ అయ్యాయి। ఈ ఇద్దరు అసుర సోదరులు సాధారణ అసురులు కాదు, వారు వరాలతో ఆశీర్వదించబడ్డారు। దీంతో వరగర్వంతో వారు తమను ఎవరు ఆపలేరని భావించారు। వారి దుష్కృత్యాలకు భూమి కంపించింది। ఋషులు త్రిమూర్తులను ప్రార్థించారు। దేవతలు సైతం ఈ అసురుల ధాటికి నిలవలేకపోయారు। దేవతలు సుంబ నిసుంబల దౌర్జన్యాన్ని భరించలేక త్రిమూర్తుల వద్దకు వచ్చారు। తమ కష్టాలను తెలియజేసి పరిష్కారం చూపాలని కోరారు। ఆ సమయంలోనే దుర్గామాత తన అన్ని రూపాలలో తన శక్తి యుక్తలను మిళితం చేసి దైవిక శక్తిగా ఉద్భవించింది। ఆ కలయిక నుండి కాళరాత్రి అమ్మవారు ఉద్భవించింది। ఆమె భయంకరమైన శక్తి స్వరూపిణి, అమాయకులకు రక్షకురాలు, దుర్మార్గుల పాలిట శత్రువయింది। ఆమె చీకటి రూపం విశ్వ శూన్యతను సూచిస్తుంది। సుంబ నిసుంబలను ఓడించి సృష్టిని తిరిగి సమతుల్యంగా పునరుద్ధరించే పవిత్ర విధిని కాళరాత్రికి త్రిమూర్తులు అప్పగించారు। కాళరాత్రి తన తీవ్రమైన శక్తితో రాక్షస సోదరులు ఆమెపై విసిరిన ప్రతి సవాలును ఎదుర్కొంది। ప్రతి కదలికలో దైవిక శక్తిని ప్రదర్శించింది। భూమి కంపించింది, ఆమె యుద్ధ శక్తితో ఆకాశం వెలిగిపోయింది। సుంబ నిసుంబ శక్తివంతమైన వారు అయినప్పటికీ అసమానమైన ఒక దైవిక శక్తికి ఎదురుగా ఉన్నారు। వారు కాళరాత్రిని ఎదుర్కొనేందుకు తంత్ర మంత్రాలను ప్రయత్నించారు, అనేక భయానక రూపాలను కూడా తీసుకున్నారు, కానీ ఆమె లొంగకుండా ఆ అసుర శక్తిని సమర్థవంతంగా ఎదుర్కొంది। భీకర యుద్ధం తర్వాత విశ్వరూప శక్తిగా కాళరాత్రి విజేతగా నిలిచింది। సుంబ నిసుంబ ఓటమితో దేవతలు ఊపిరి పీల్చుకున్నారు, భూమికి స్వస్థత లభించింది, ఋషులు కాళరాత్రి అమ్మవారిని కీర్తించారు। కాళరాత్రి కథ పురాణాల్లో చెప్పబడినట్లుగా కేవలం యుద్ధం గురించైతే కాదు, ఇది మనందరికీ ఒక పాఠం। ప్రతికూల శక్తులు ఎంతటి భయంకరమైన సవాళ్లు లేదా శక్తివంతంగా ఉన్నా ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని ఇది మనకి గుర్తు చేస్తుంది। చీకటి అనంతరం ఎలాగైతే తెల్లవారుతుందో కష్టాల అనంతరం మన జీవితంలో దైవిక కాంతిపై విశ్వాసం ఉండాలి। కాళరాత్రి కథ మనకు ప్రతి చీకటి తర్వాత ఒక ప్రకాశవంతమైన పగలు వేచి ఉండమని సూచిస్తుంది। సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది,
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.